2 minutes time manato Krishna Kumar garu join ayyaru ప్రముఖ సామాజిక కార్యకర్త మనందరికీ తెలుసు అలాగే చాలా అంశాల మీద విశ్లేషిస్తూ ఉంటారు రాజకీయ అంశాలు గాని సామాజిక అంశాలు గాని ఒకసారి కృష్ణకుమార్ గారితో మాట్లాడదాం మనకు కొంచెం సమయం తక్కువగా ఉంది కాబట్టి కృష్ణకుమార్ గారు థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సారీ అండి లేట్ గా జాయిన్ అయ్యాను యా యా ఇట్స్ కొంచెం లేట్ అయింది బట్ ప్లీజ్ మీరు తెలుసు మీకు ఇన్సిడెంట్ తెలుసు కదా చాలా రెస్టారెంట్స్ మీద పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మీద కూడా దాడులు జరగడము అక్కడ వచ్చినటువంటి విస్తుపోయే విషయాలు ఇవన్నీ కూడా చాలా వరకు సో ప్లీజ్ వాట్ యు సే అబౌట్ ఇట్ అంటే ప్రభుత్వ అలసత్వం వానే నేను ప్రశ్నిస్తానండి ఇప్పుడు ప్రజలు ని ఇక్కడ బాధితులుగానే చూడాలి సరే ప్రజలకు జాగృత లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఏదైనా తినింది ఏదైనా అయింది అనుకోండి హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు హోటల్ బిల్లు వాళ్ళే కడతారు హాస్పిటల్ బిల్లు వాళ్ళే కట్టుకుంటారు అందుకని కంప్లీట్ గా ప్రజలు ఎవరైతే దీని వల్ల నష్టపోతున్నారో వాళ్ళే బాధితులు కాకపోతే దీని బాధ్యులే చేయాల్సింది మట్టుకు హోటల్స్ వాళ్ళు ఎంత బాధ్యులో ప్రభుత్వం కూడా అంతే బాధ్యులు ఎందుకంటే ఇప్పుడు చూడండి హైదరాబాద్ మొత్తం మీద ఇంత పెద్ద మహానగరంలో ఎంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు చెప్పండి వాళ్ళకి ఉన్న స్టాఫ్ ఎంతమంది సబ్ స్టాఫ్ ఎంతమంది వాళ్ళు అసలు ఎంతమంది దగ్గరికి వెళ్ళి రైడ్ చేయగలరు రైడ్ చేసిన తర్వాత వాళ్ళు చర్యలు తీసుకోవాలి అంటే గనక వాళ్ళకున్న యంత్రాంగం ఎంత ఇవన్నీ మీరు చూడండి అలా చేయకుండా జనాభాకి తగ్గట్లు డాక్టర్లు ఎంతమంది ఉండాలి పోలీసులు ఎంతమంది ఉండాలి స్కూళ్ళు ఎన్ని ఉండాలి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా మరి అలాంటప్పుడు ఈ స్టాఫ్ ఎంతమంది ఉండాలనేది కూడా ఉండాలి కదా ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అనేది నథింగ్ బట్ హ్యూమన్ సేఫ్టీ అండి అలాంటప్పుడు ఇంత సేఫ్టీ అవసరమైన విషయాన్ని మీరు ఇంత నిర్లక్ష్యం ఎట్లా చేస్తారు మీరు స్టాఫ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది స్టాఫ్ లేరు ఇది కఠోర వాస్తవం మీరు స్టాఫ్ను పెంచుకోకుండా ఉన్న వాళ్ళతోటి మీరు ఎలా పని చేయించగలుగుతారు తూతూ మంత్రంగానే ఉన్న ఈ చర్యలన్నీ ఏ ఒక్క హోటల్కి వచ్చి చూసి అక్కడున్న కండిషన్స్ అన్నిటి ప్రకారం సాటిస్ఫై అయ్యి లైసెన్స్ ఇస్తున్నది ఎంతమందికో చెప్పండి ఎన్ని హోటల్స్కి అలా ఇచ్చారో చెప్పండి లేదు అసలు కాదని అలాంటి పరిస్థితే ఉంటే హైదరాబాద్లో ఇన్ని హోటల్స్ రావు మీరు చాట్ బండార్ల దగ్గరికి వెళ్తున్నారు అక్కడ ప్రజలు ఎంచుకుని వెళ్తున్నారు హోటల్స్ కూడా ఎంచుకునే వెళ్తున్నారు కానీ వాళ్ళ మీద ఈ చట్టపరమైన చర్యలు తీసుకునే యంత్రాంగం ఇంకా మనకి ఆ చట్టపరమైన అవకాశాలు లేవు చాట్ బండారాలు వీటి మీద మ్యాక్సిమం ఎవరు చేస్తారంటే ట్రాఫిక్ పోలీసులు చేస్తారు వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చాడు అనాకాని డబ్బులు జేబులో వేసుకుంటారు వెళ్ళిపోతారు ఇప్పుడు రోడ్డు పక్కన భోజనాలు నడుస్తున్నాయి ఇప్పుడు చాట్లు ఇదివరకు ఒకప్పుడు చాట్ల స్టోరీ ఇప్పుడు భోజనాలు నడుస్తున్నాయి దానివల్ల ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది పడుతున్నాము అది ఆలోచించట్లేదు పైగా అసలు దాన్ని కూడా స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాల్సిందే అది వ్యాపారస్తులకి అవసరము ప్రజలకే అవసరము మరి ఆ పని చేస్తున్నామా మనం లైసెన్స్ ఉండాలి అసలు లైసెన్స్ లేకోకుండా కొబ్బరి బండాలు కూడా అమ్మకూడదు లెక్క అయితే పెద్ద పెద్ద హోటల్స్ నడిపించేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే నేను చెప్పేది ప్రభుత్వాలకి బాధ్యత ఉండాలి ప్రభుత్వాలకే బాధ్యత లేదు ఓకే అంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను నెక్స్ట్ టైం మరొకసారి విల్ డిస్కస్ బెటర్ కాదు ఈ విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఎలాగైనా మాతో జాయిన్ అయినందుకు కృష్ణకుమార్ గారు అలాగే సుజాత గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ డిబేట్లో జాయిన్ అయినందుకు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడారు అందరూ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ మొత్తం మీద ఒకటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాల అలసత్వం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మొట్టమొదటి పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే మరొకటి చాలామంది మనలాంటి వాళ్ళు చాలామంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎంతో కొంత పే చేస్తాం ఏదో ఫుడ్ వస్తుంది నచ్చితే బాగా తింటాం ఇంకోసారి వెళ్తాం కానీ నచ్చకపోతే వాట్ ఆర్ వీ డూయింగ్ అట్లీస్ట్ మనం దానికి సంబంధించి ఏదో ఒక యాక్షన్ తీసుకోగలిగి ఉండాలి అంటే డబ్బులు పెట్టి తింటున్నప్పుడు మనకు ఆ రైట్ ఉంది ఒక మంచి ఫుడ్ తినే రైట్ ఒక మంచి క్వాలిటీ ఫుడ్ తినే రైట్ మనకు ఉంది కాబట్టి దాని గురించి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా అక్కడ పరిస్థితులు బాగాలేకపోతే యూ షుడ్ కంప్లైంట్ ఇట్స్ యువర్ బేసిక్ రైట్ అలాగే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరు ప్రమాదంలో నెట్టే